సో డైమెన్షన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై డైమెన్షన్స్? వాట్ ఈస్ డైమెన్షన్స్? డైమెన్షన్స్ ఆర్ ద పవర్స్. డైమెన్షన్స్ ఆర్ ద పవర్స్ విచ్ రైజెస్. పవర్స్ విచ్ రైజెస్. డైమెన్షన్స్ ఆర్ ద పవర్స్ విచ్ రైజెస్ ది ఫండమెంటల్ క్వాంటిటీస్ in order to express the derived quantities. Dimensions are the powers which arises in order to express the derived quantities. Ante ippudu for example nu వర్క్ కి డైమెన్షన్ చెప్పాలి. వర్క్ అనేది డిరైవ్డ్ క్వాంటిటీ, ఎంఎల్ స్క్వేర్ టి పవర్ మైనస్ టూ. అంటే వర్క్ లో మాస్ యొక్క డైమెన్షన్ ఎంత అంటే వన్. అలా రిప్రజెంట్ చేసే వాటిని డైమెన్షన్స్ అంటాం. వర్క్ లో లెంగ్త్ డైమెన్షన్స్ ఎంత అంటే టూ. వర్క్ లో టైమ్ డైమెన్షన్స్ ఎంత అంటే మైనస్ టూ. అలా రిప్రజెంట్ చేసే ఈ పవర్స్ ని రిప్రజెంట్ చేసే దాన్నే మనము ఇక్కడ వన్ ఉంటుంది, పవర్స్ ని రిప్రజెంట్ చేసే దాన్ని డైమెన్షన్స్ అంటాం. వాట్ యు కాల్ డైమెన్షన్స్. ఇప్పుడు మనము డైమెన్షనల్ ఫార్ములాస్ రాద్దాం. వి విల్ రైట్ ద డైమెన్షనల్ ఫార్ములాస్ ఫర్ వేరియస్ క్వాంటిటీస్. నేను మీకు మాక్సిమం ఒక 50% ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మిగతాయి మీరు కంపల్సరీ వర్కౌట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు వర్కౌట్ చేయాలి అంటే మీకు రావాల్సింది ఏంటి అంటే కొన్ని ఫార్ములాస్ మీ చేతిలో ఉండాలి. నెంబర్ వన్, ఇప్పుడు నువ్వు ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అనుకుంటున్నావు. ఏరియా అంటే ఏంటమ్మా? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. బ్రెడ్త్ అంటే ఏంటి? అది కూడా లెంగ్తే కదా. లెంగ్త్ ఇంటూ లెంగ్తే కదా. దాని యూనిట్స్ మీటర్ స్క్వేర్ కదా. సో దీని యూనిట్స్ ఏంటి? లెంగ్త్ ఇంటూ లెంగ్త్ కాబట్టి మీటర్ స్క్వేర్ కదా. అంటే దీన్ని ఏమి రిప్రజెంట్ చేస్తామంటే ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ఎల్ పవర్ టూ. ఎల్ పవర్ టూ. ఇంకా ప్రాపర్ గా రిప్రజెంట్ చేయాలి అంటే ఎం పవర్ జీరో ఎల్ పవర్ టూ అండ్ టీ పవర్ జీరో. బికాస్ మాస్, లెంగ్త్, టైమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ కాబట్టి ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. ఎం పవర్ జీరో ఎల్ పవర్ టూ టీ పవర్ జీరో ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియా. హలో, వింటున్నారా లేదా? వీడియో చూసుకుంటా టైం పాస్ చేస్తున్నారా? వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా. మీరే రాయండి వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా. వాల్యూమ్ అంటే ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మొత్తం డిస్టెన్స్ ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్. ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ క్యూబ్ కదా. ఎల్ క్యూబ్ అంటే ఎల్ పవర్ త్రీ. లెంగ్త్లే, అన్ని లెంగ్త్లే. కాబట్టి ఏం రాస్తాం? ఎం పవర్ జీరో ఎల్ పవర్ త్రీ టీ పవర్ జీరో ఇలా రాస్తాం. ఏంటిది వాల్యూమ్ కి సార్? డిస్టెన్స్ కైనా డిస్ప్లేస్మెంట్ కైనా లెంగ్త్ కైనా ఎల్ ను వాడతాం. డిస్టెన్స్ కైనా డిస్ప్లేస్మెంట్ కైనా లెంగ్త్ కైనా ఏం వాడతాము? ఎల్ వాడతాము. తర్వాత మనము మోస్ట్ ఇంపార్టెంట్ వెలాసిటీ. వెలాసిటీ, వెలాసిటీకి ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్ బై టైం అంటే టీ. అంటే ఏం రాయొచ్చు? ఎల్ టీ పవర్ మైనస్ వన్. ఎల్ టీ పవర్ మైనస్ వన్. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా మనకి అవసరం అవుతూ ఉంటుంది. మనం డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే మళ్ళా నువ్వు వెలాసిటీ అంటే లెంగ్త్ అవంతా రాయకూడదమ్మా. వెలాసిటీకి యాక్సలరేషన్ కి ఫోర్స్ కి మనకు కొన్ని నోటెడ్ వచ్చేసి ఉండాలి. మరి వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏ యాక్సలరేషన్?
acceleration. What is change in velocity by change in time? Acceleration is nothing but a change in velocity. Velocity divided by change in time. Velocity is already lt power minus 1 rasamo. Lt power minus 1 no. Change in time and rasunnaru. Time ante t rastavu. T pi koste minus 1 vastadi. Kabatti lt minus 2. Lt minus 2. What is that? Dimensional formula for an acceleration. ఏం రాసాం మనం ఇప్పటికి వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియా వాల్యూమ్ అండ్ వెలాసిటీ యాక్సలరేషన్ ఇవి బేసిక్ గా వస్తేనే నువ్వు ఫండమెంటల్స్ థింగ్స్ తెలిస్తేనే రాయగలుగుతావు ఇవన్నీ కూడా మీరు నోట్స్ తీసుకోండి మా వీడియోని హోల్డ్ చేసుకొని ప్యారలల్ గా నోట్స్ రాసుకుంటే మీకు వస్తుంది లేదు ఫస్ట్ టైం ఒకసారి వీడియోని క్లియర్ గా చూడండి తర్వాత మళ్ళా నోట్స్ తీసుకొని ప్యారలల్ గా చూసుకుంటూ నీకేమొచ్చో హోల్డ్ చేసి ఒక్కొక్కటి నీకు వస్తే రాసుకుంటూ చేసుకుంటూ వస్తే మనకి అప్పుడు బెనిఫిట్ ఉంటుంది డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి డెన్సిటీ డెన్సిటీకి ఫార్ములా రాయాలంటే ఫస్ట్ అసలు డెన్సిటీ అంటే ఏంటో తెలియాలి కదండి డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే డెన్సిటీ ఫార్ములా తెలియాలి మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ అంటే ఏంటమ్మా మాస్ బై వాల్యూమ్ సాంద్రత మాస్ బై వాల్యూమ్ ఎం డివైడెడ్ బై వాల్యూమ్ అంటే ఎల్ పవర్ త్రీ కదా వాల్యూమ్ అంటే ఎల్ పవర్ త్రీ మాస్ బై వాల్యూమ్ సో ఎల్ పవర్ వన్ ఎల్ పవర్ మైనస్ త్రీ టి పవర్ జీరో ఇట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాట్ ఎం పవర్ వన్ ఎల్ పవర్ మైనస్ త్రీ టి పవర్ జీరో ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డెన్సిటీ నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి సపోజ్ నేను ఇంతకు ముందు యాక్సలరేషన్ చెప్పాను నౌ వాట్ ఐఎమ్ క్వశ్చన్ ఆస్కింగ్ ఈస్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి చెప్పండి యాక్సలరేషన్ కైనా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కైనా కూడా సేమ్ యూనిట్స్ LT పవర్ మైనస్ 2 LT పవర్ మైనస్ 2 నెక్స్ట్ ఏం చేద్దాం చిన్న మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వస్తుంది ఇది ఎక్కడ చూసినా నీకు వస్తుంది ఫోర్స్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ ఇంతకుముందు మనం ఐ థింక్ 4 5 డిస్కస్ చేసాం ఐ అస్యూమ్ దట్ ఇట్ ఇస్ 6 సో దిస్ వన్ ఇస్ 7 సపోజ్ 7 అనుకుందాం ఫోర్స్ ఫోర్స్ అంటే ఏంటి న్యూటన్స్ లాస్ ప్రకారం ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ మాస్ కి ఏం రిప్రజెంట్ చేస్తాము డైమెన్షన్స్ ఎం రిప్రజెంట్ చేస్తాము యాక్సలరేషన్ కి ఏం రిప్రజెంట్ చేస్తాము ఎల్టీ పవర్ మైనస్ టూ రిప్రజెంట్ చేస్తాము సో ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ఎం ఎల్ టి పవర్ మైనస్ టూ ఎం ఎల్ టి పవర్ మైనస్ టూ ఇది చాలా సార్లు మనకి అవసరం అవుతూ ఉంటది ఏం డిస్కస్ చేశాము ఫోర్స్ తర్వాత మూమెంటం వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏ మూమెంటం వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మూమెంటం అంటే మూమెంటం కి డైమెన్షనల్ ఫార్ములా తెలియాలంటే ఫస్ట్ నీకు ఏం తెలియాలి సార్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మూమెంటం మూమెంటం ఫార్ములా ఏంటి రీకలెక్ట్ చేయండి మీరు టెన్త్ క్లాస్ లో ప్రీవియస్ క్లాసెస్ లో చదువుకున్న నాలెడ్జ్ రీకలెక్ట్ చేయండి మాస్ ఇంటూ వెలాసిటీ మాస్ ఇంటూ వెలాసిటీ ఏంటిచిన మాస్ ఇంటూ వెలాసిటీ మాస్ అంటే ఏమి రాస్తావు ఎం వెలాసిటీ అంటే ఏమి రాస్తాం ఎల్టీ మైనస్ వన్ సార్ వెలాసిటీ ఎట్లా రాస్తాం సార్ మరీ జోకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా ఫస్ట్ వెలాసిటీ యాక్సలరేషన్ అవి స్టాండర్డ్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అని చెప్పాను ఎంఎల్ టి మైనస్ వన్ దేనికి ఇది మొమెంటం కి తర్వాత నేను ఇంపల్స్ కి అడుగుతాను మిమ్మల్ని ఏమడుతాను చిన్న ఇంపల్స్ కి నైన్త్ వన్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఇంపల్స్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఇంపల్స్ చెప్పండి వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఇంపల్స్ సార్ ఇంపల్స్ అంటే మాకు తెలియదు కదా సార్ ఇంపల్స్ ఫార్ములా ఏంటి ఇంపల్స్ ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఇంటూ టైం ఫోర్స్ ఇంటూ టైం
That is the impulse. That is the impulse. Force into time ante force ke rastam already mlt power minus 2 rasam kada mlt power minus 2 kanapadutundama so time ke rastamo t rastam kada t power 1 t power minus 2 okati cancel ayipoddi kada kabatti em ostadi mlt power minus 1 ostada ana em chusindru ikkada manchi point okati gamaninchindru मोमेंटम के राशा मोमेंटम को एमएलटी पावर माइनस वन इंपल्स एमएलटी पावर माइनस वन सारी एग्जामिनर अड़ता व्हिच ऑफ द फॉलोइंग पेयर हैज सेम डाइमेंशंस व्हिच ऑफ द फॉलोइंग पेयर हैज सेम डाइमेंशंस अलांटी एग्जांपल्स लो मोमेंटम इंपल्स अनेवि रेंडु सेम डाइमेंशंस वस्ताई समझ गाले एमना अर्थमैंदा लेदा इक्कड एम रास्ता एमएलटी पावर माइनस वन वच्चिंदी इक्कड एम वच्चिंदी एमएलटी पावर माइनस वन वच्चिंदी अलाने इंका कोन्नि पेर्स उन्नाई कोन्नि टर्म्स कामन गा उन्नाई वर्क एनर्जी सेम डाइमेंशनल फार्मूला उंटदि वर्क एनर्जी सेम डाइमेंशनल फार्मूला इप्पुडु मन डिस्कशन लो मोमेंटम इंपल्स रेंडु कूडा सेम डाइमेंशनल फार्मूलास उन्नाई एमुन्नाई सेम మీరు ఒకటి ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ రావాలి అంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అన్న పాయింట్ మీకు తెలుసు ఉండాలి మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అనే తెలియాలి తెలియకపోయినా మీరు ఇప్పుడు నేర్చుకోవాలి తప్పదు మళ్ళా ఫర్దర్ గా ఫిజిక్స్ అంతా చదివేటప్పుడు కైనమాటిక్స్ లో హీట్ లో ఎలక్ట్రిసిటీ లో మిగతా టర్మినాలజీ అంతా కూడా మనకు వస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కానీ ఫస్ట్ ఫేజ్ లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి सो इप्पुडु चेप्पिन दांट्लो मनकि इंपार्टेंट एंटी व्हिच ऑफ द फॉलोइंग हैज सेम डाइमेंशंस अनि ओक क्वेश्चन अडिगिते आ क्वेश्चन लो मोमेंटम इंपल्स रावडानिकि चांसेस एक्कुवगा उन्नायि एमुन्नायम्मा चांसेस चाला फ्रीक्वेंट गा अडिगेदि एंटंटे वर्क वर्क यूनिट्स एंटि जौल्स वर्क यूनिट्स एंटि जौल्स वर्क अंटे एंटि वर्क फोर्स इंटू परपेंडिकुलर डिस्टेंस फोर्स इंटू परपेंडिकुलर डिस्टेंस सो वर्क इज इक्वल टू व्हाट यू राइट एफ इंटू डी डी अंटे डिस्टेंस डी अंटेदम्मा डिस्टेंस इप्पुडु फोर्स एम रासाम ऑलरेडी मास इंटू एक्सेलरेशन कदा మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డి ఊరికే మీకు కన్వీనియంట్ కోసం రాస్తున్నా మాస్ అంటే m యాక్సిలరేషన్ అంటే l పవర్ మైనస్ 2 డి అంటే డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే l కాబట్టి ఏమొస్తది m l స్క్వేర్ డి పవర్ మైనస్ 2 m l డి పవర్ మైనస్ 2 వింటున్నారా చిన్న ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటాడు ఎనర్జీ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటాడు ఎనర్జీ కి వర్క్ కి రెండింటికి కూడా డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఎందుకంటే ఎనర్జీ యూనిట్స్ కూడా జౌల్స్ ఏమ ఎనర్జీ సార్ ఒక్కోసారి అడుగుతాడు చిన్న వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు కొట్టుడే సేమ్ ఆన్సర్ రాయడమే వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు ఇదే ఫార్ములా రాయడమే మనం అర్థమవుతుందా లేదా డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఆల్ ఆర్ హావింగ్ సేమ్ డైమెన్షన్స్ ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 తర్వాత పవర్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్ పవర్ అంటే ఏంటమ్మా రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎనర్జీ అంటే కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి dw/dt వర్క్ బై టైం వర్క్ కి ఏం రాశాం మనము ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 వర్క్ కి ఇంతకు ముందే రాశాం మనం ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వాట్ యు రిటర్న్ ఫ్రమ్ దట్
we calculated ml square t power minus 2 divided by t. What you can write here? Pi ke the t power minus 1 ml square t power minus 3 is the dimensions for a power. Dimensions for a power. Now, what is the dimensional formula for frequency? What is the dimensional formula for a frequency? Frequency. Chapadama, what is the dimensional formula for frequency? Frequency f is equal to 1 by time period. Time period and time. Apadhe yoksa dhani, t power minus 1. Dimensional formula for frequency is t power minus 1. I am asking what is the dimensional formula for a angular velocity omega. Angular velocity omega. What is the formula for angular velocity? You can write as 2 pi f velocity by radius. Velocity by radius. Velocity divided by radius. Velocity and Lt minus 1 divided by radius and the length. Length to length can cancel t power minus 1. Frequency ki emi dimensions unnayo, angular velocity kuda ade dimensions. So, what are the dimensions for angular acceleration? Angular acceleration. Chappandi meere, angular acceleration ki dimensions so meer cheppali. Angular acceleration ki enti? Change in velocity, angular velocity divided by change in time. Change in angular velocity, change in angular velocity divided by change in time. Change in time. Angular velocity and t power minus 1. Change in time and t power minus 2. Hello? Acceleration gain in sarante? Lt power minus 2. Angular acceleration gain in t power minus 2. That is the difference. Velocity is different. Angular velocity is different. Angular vachinappudu manaki angle kuda vastundi kabatti length cancel ayipothundi, only remaining time period maatrame untadi. Angular velocity, angular frequency, sorry, frequency, angular acceleration. Now, what is the dimensional formula for a torque? What is the dimensional formula for a torque? Chapadamma, what is the dimensional formula for a torque? Torque is nothing but, torque is nothing but what? Force into perpendicular distance. Intha mundu work cheppinattunna perpendicular, perpendicular kaadu, force into, idi force into distance. Perpendicular distance. Torque is equal to force into perpendicular distance. And F into D into sin theta. China, trigonometrical functions ki, exponential functions ki, dimensions undavu. Enduku dimensions undavu ante, ivi final ga numerical values aipothayi. Ippudu, what is the dimensional formula for 5 ante? Can you write like that? No dimensions for the numerical values. What is the dimensional formula for 0.2 ante? No dimensional. Ippudu sin 30, 1 by 2 antam. Daniki dimensions em undavu. E power of 2 antam. E power of 2 ante dimensions undavu. Ala manaki dimensional formula so trigonometrical functions gaani exponential undavu. Adi malla meeku detailed ga cheptanu. Eneya force into displacement. Force formula enti? MA M L T power minus 2 into distance ante L ML square T power minus 2. Chinna, ee dimensions deniki equal ga unnai. Nu work rasetappudu force into D into cos theta rastamu. Torque rasetappudu F into D into sin theta rastam. Ante difference. But manaki sin theta anedi dimensions paina effect cheyadu. Kabatti ML square T power minus 2. దీని దేనికి డైమెన్షన్స్? వర్క్ కి డైమెన్షన్స్, ఎనర్జీకి డైమెన్షన్స్, టార్క్ కి డైమెన్షన్స్, అన్నిటికీ ఒకటే.
అన్నిటికి ఒకటే. నెక్స్ట్ వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? మొమెంటం వేరే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వేరే. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటంటే ఎంఆర్ స్క్వేర్, ఎం అంటే మాస్, ఆర్ అంటే డిస్టెన్స్, డిస్టెన్స్ కాబట్టి ఎల్ స్క్వేర్, ఎం పవర్ 1, ఎల్ పవర్ 2, టి పవర్ 0, సంథింగ్ లైక్ దట్ వి కెన్ రైట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. కొద్దిగా బ్రేక్ తీసుకొని మళ్ళా చూడండి, మళ్ళా వీడియో చూడండి, మన మెటీరియల్ లో ఉన్నాయన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. యాంగులర్ మూమెంటం ఏంటి? యాంగులర్ మూమెంటం కి యాంగులర్ మూమెంటం సార్ యాంగులర్ మూమెంటం కి ఫార్ములా ఏంటంటే ఎంవీఆర్ సైన్ తీటా. ఎంవీఆర్ సైన్ తీటా. ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ, ఎల్ టి పవర్ మైనస్ 1, ఆర్ అంటే డిస్టెన్స్. సో వాట్ ఇట్ బికమ్స్ లైక్ ఎంఎల్ స్క్వైర్ టి పవర్ మైనస్ 1, ఎంఎల్ స్క్వైర్ టి పవర్ మైనస్ 1. ఓకేమా, దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొమెంటం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ మొమెంటం. ఓకేనా, బ్రేక్ తీసుకొని మళ్ళా ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి. మన మెటీరియల్స్ లో ఉన్న అన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ నేర్చుకోండి. కంపల్సరీ మీకు ఈ సెట్ లో మంచి హెల్ప్ చేస్తాం ఆ ఈ టాపిక్. గ్యారంటీ మార్క్స్ చెప్పేస్తుంది. ఫండమెంటల్ సబ్జెక్టు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు, డోంట్ వరీ. వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఫార్ములా ఫర్ ఏ స్ట్రెస్? వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏ స్ట్రెస్ చెప్పండి. స్ట్రెస్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటో, స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు ఏంటిది, ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ కి ఏంటిదమ్మా, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే తెలుసు కదా మనకి, ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఏంటిది, ఎం ఎల్ టి పవర్ మైనస్ 2 డివైడెడ్ బై ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఎల్ పవర్ 2, ఎం ఎల్ టి పవర్ మైనస్ 4, ఎం ఎల్ టి పవర్ మైనస్ 4. నౌ ఐ ఆమ్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ కరెక్టేనమ్మా, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఎల్ పవర్ మైనస్ 2 డివైడెడ్ బై ఏరియా లెంగ్త్ ఇంటూ లెంగ్త్, ఒక ఎల్ ఒక ఎల్ క్యాన్సిల్, ఎల్ పవర్ మైనస్ 1 రైట్. ఇక్కడ తప్పు రాశాం కదా, టి పవర్ మైనస్ 4 రాంగ్ రాశాను చూడండి. ఈ స్క్వైర్ కి ఎల్ గెట్స్ క్యాన్సిల్, ఎమ్ ఎల్ పవర్ మైనస్ 1 టి పవర్ మైనస్ 2. ఇట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెస్. నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, వాట్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెజర్? ప్రెజర్ డైమెన్షన్ ఫార్ములా రాయండి. రాసినాక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మీరే ఫామ్ చేయండి. వాట్ ఇస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ప్రెజర్ అండ్ క్వశ్చన్ కూడా మీరే ఫామ్ చేయండి. వాట్ ఇస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ప్రెజర్? ఫార్ములా ఫర్ ప్రెజర్ ఈస్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా ఏమొస్తుంది అప్పుడు, ఎంఎల్ మైనస్ 1 టి పవర్ మైనస్ 1. అంటే స్ట్రెస్ అనేది ప్రెజర్ అనేది కూడా సేమ్ డైమెన్షన్స్. ఇప్పటిదాకా ఏమేమి డిస్కస్ చేశాం మనము, ఇంపల్స్ మొమెంటం, ఇంపల్స్ మొమెంటం, తర్వాత వర్క్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ, ఇప్పుడు స్ట్రెస్ ప్రెజర్. ఇలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిన్ హ్యాస్ సేమ్ డైమెన్షన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిన్ డో నాట్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్, అలా మన కాంబినేషన్స్ లో క్వశ్చన్స్ ఇస్తాడు. నీకు డైమెన్షనల్ ఫార్ములా రాసే పద్ధతి వస్తే దేనికైనా కూడా నువ్వు అప్పుడు డైమెన్షనల్ ఫార్ములాని రాయొచ్చు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరే రాయాలి. నేను చెప్పను, వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెయిన్? వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెయిన్ చెప్పండి. స్ట్రెయిన్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటో చెప్పండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెయిన్ మీరు ఎప్పుడు రాయగలుగుతారు అంటే స్ట్రెయిన్ డెఫినేషన్ తెలిస్తే మీరు రాస్తారు, లేకపోతే రాయలేరు, అంతే డిఫరెన్స్. స్ట్రెయిన్ డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ లెంగ్త్, చేంజ్ ఇన్ లెంగ్త్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంగ్త్.
original length. Length by change in length by original length L by L is equal to no dimensions. ఇది కూడా ఒక్కొక్కసారి మనల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ ఈజ్ ఎ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ. ఈ క్రింది వాటిలో డైమెన్షన్స్ లేని క్వాంటిటీ ఏది చెప్పమంటాడు. స్ట్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మళ్ళా మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యంగ్స్ మాడ్యులస్? యంగ్స్ మాడ్యులస్ చెప్పండమ్మా. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి? సివిల్ వాళ్ళకైతే ఇది బాగా తెలుసు యంగ్స్ మాడ్యులస్ ఏంటో. యంగ్స్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ స్ట్రెయిన్ యంగ్స్ మాడ్యులస్ సివిల్ వాళ్ళకి బాగా ఈజీ. హీటు, లేటెంట్ హీటు, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, ఇవన్నీ కూడా మెకానికల్ వాళ్ళకి ఈజీ. పర్మియబిలిటీ, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్, వోల్టేజ్ ఇవన్నీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈజీ. కాబట్టి ఎలక్ట్రికల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళది నేర్చుకోవాలి, మెకానికల్ వాళ్ళు సివిల్ వాళ్ళది నేర్చుకోవాలి. అప్పుడు టఫ్ గా ఫీల్ కాకుండా ఈజీగా కన్వీనియంట్ ఫీల్ అవుతారు. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇచ్చిన, వాట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యంగ్స్ మాడ్యులస్? యంగ్స్ మాడ్యులస్ కి డైమెన్షనల్ ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా. స్ట్రెయిన్ కి నో డైమెన్షన్స్, కాబట్టి ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా అంటే ఏంటి? ఎంఎల్ టి పవర్ మైనస్ టూ. ఏరియా అంటే ఎల్ స్క్వేర్, ఆల్రెడీ మనం చేశాము. ఎంఎల్ పవర్ మైనస్ టి పవర్ మైనస్ టూ. ఎంఎల్ పవర్ మైనస్ వన్, టి పవర్ మైనస్ టూ. ఏం అబ్జర్వ్ చేశాము? యంగ్స్ మాడ్యులస్ కి, స్ట్రెయిన్ కి, ప్రెజర్ కి, అన్నిటికీ కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇది మనము ఐడెంటిఫై చేయాలి. విల్ డిస్కస్ వన్ బై వన్.